ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాసరావు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు డిమాండ్ చేశారు. కాకినాడ గాంధీ భవన్లో సిపిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, కోస్టల్ కారిడార్, మత్స్య సంపద తదితర అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీకి 28 మంది ఎంపీలు ఉన్న ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు తదితర విభజన హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. మోడీ ప్రభుత్వం ఆంధ్రాకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని, 10 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ప్యాకేజీలు ఇస్తున్నా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని దుయ్యబెట్టారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రం ముందు మెడలు వంచుకుని నిలబడ్డారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు తదితర విభజన హామీలన్నీ సాధించుకునే వరకు కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరినీ కలుపుకుని పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. సిపిఐ బస్సు యాత్ర విజయనగరం, విశాఖపట్నం పూర్తి చేసుకుని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించడం జరుగుతుంది అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేకంగా బస్సు యాత్ర చేపట్టడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, సామాజిక వేత్త దోసర్ల పొడి రమణరాజు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ద్రోహులు మాత్రమే ఆ వారికి చేస్తారు. ఎందుకంటే 9 ఏళ్లుగా పదే పదే అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్ పరం చేయబోతూ ఉన్నారు. ఎవరు చెప్పినా ఆగడం లేదు. కాబట్టి అందరు కూడా స్పందించాలి. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా గళమెత్తాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నేను మెడవంచుతాను, నిలదీస్తానని చెప్పి ఇవాళ అధికారం వచ్చిన తర్వాత నీకు ఇవాళ 31 మంది ఎంపీలు ఉన్నారు, నువ్వేం మాట్లాడలేకపోతా ఉన్నావు, పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటా ఉన్నావు, వాళ్ళ మెడలు వంచుతానని అక్కడ పోయి నీ మెడలు వంచుతా ఉన్నావు. కాబట్టి ఏమంటే నేను పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ప్రజలు చైతన్యవంతమై మీ గల్లా పట్టుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది. తప్పకుండా అదే జరుగుతుందని కూడా నేను స్పష్టం చేస్తాను. ఈరోజు వ్యవసాయ రంగం మీద ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారో, అదేవిధంగా సముద్రం మీద కూడా ఆధారపడి బతుకుతున్న వారు కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాంటిది ఈ రోజున సంపద లేక ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నారండి, ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు మత్స్య సంపద అంతగా తగ్గిపోయింది. ఇదివరకు అండి ఒడ్డిన 25 కిలోమీటర్లో యాడ్ చేసుకుని చేపలు పట్టుకున్నవారండి, ఇప్పుడు 250, 300, 500 కిలోమీటర్లు వెళ్తాలే కానీ చేపలు దొరకట్లేదండి. దానికి కారణం ఈరోజు విషపూరితమైన పరిశ్రమలు రావడం వల్ల, ఈరోజు సముద్రం అంతా పొల్యూషన్ అయిపోవడం వల్ల, ఈరోజు ఈ ప్రభుత్వం అరికట్టపోవడం వల్ల నాకేమనిపిస్తుందంటే, ఈ రాష్ట్రంలో గనులు అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, మద్యం అమ్ముకుంటున్నారు, ఆఖరికి సముద్రాన్ని కూడా అమ్మేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో మరి మిత్రులు శ్రీనివాస్ గారు వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండి కనీసం కేంద్రాన్ని ప్రశ్నించే దౌర్భాగ్యస్థితిలో రాష్ట్రం నష్టపోతుంది. ఈ ప్రభుత్వం ఉంటుందా ఉంటుందో మాకు అనవసరం, కానీ మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, తెలుగు జాతి భవిష్యత్తు కోసం పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఆర్థిక ప్రగతి సాధించాలి. వరుసలు ఆగిపోవాల్సిన అవసరం ఉందని సవినయంగా మనం చేస్తూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధానిగా పూర్తి నిధులు కేటాయింపండి. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయొద్దు, క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయండి. ఓడరేవులు కానీ విమానాశ్రయాలు కానీ తక్షణమే పూర్తి చేసి ఆర్థిక ప్రగతికి దోహదపడండి. పరిశ్రమకు పెట్టుబడికి రాయితీలు ఇవ్వమని డిమాండ్ చేస్తాం. చాలా ఆనందకరంగా ఉంది, కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రంలో మనకు ఎందుకు లేదు? ఈ రాయితీలు ఎందుకు రావట్లేదు? యువత ఇంకో చోటకి వెళ్ళి వలస వాదులుగా మొదలేసుకోవాలా? దమ్ముండే కెపాసిటీని ఇక్కడ యువతకి అవకాశాలు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఉద్యమం కొనసాగుతుంది ఒకటే చెప్తున్నాం. ఉత్తర భారతీయ జనతా పార్టీ అండకో ఒక గట్టు మీద ఉంటే ఈ ప్రాంత హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం కలిజతో నిలబడి పోరాడి యువత ఇంకో గట్టు మీద ఉంటారు. ప్రజలను తేల్చుకోమన్నా ఏ గట్టు మీద ఉంటారు మీరు? వాళ్ళు వాళ్ళ బానిసలు చేపు ఉంటారా, లేదా కలిసి పోరాడి వాళ్ళ మిగతా వాళ్ళు ఉన్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు, బుచ్చయ్య గారు వచ్చారు, కొండబాబు గారు వచ్చారు, అలాగే జనసేన కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, సిపిఎం కానీ, సిపిఐ చేస్తున్న దానికి అందరూ వచ్చారు. ఒకటే చెప్తున్నాం, రాష్ట్రం ఒక్కటిగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, ఇప్పటికైనా జరిగిందే జరిగింది. ఈ ప్రాంతం పట్ల, హక్కుల పట్ల మీకు నిబద్ధత ఉంటే కమాన్ లెటర్స్ ఫైట్ మీరు పిలవండి. ఎవరు ఏ పార్టీ రాదో వాళ్ళు ద్రోహులుగా పిలుద్దాం, అంతే తప్ప ఇంకోటి చేయొద్దని మనం వలసపోయే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం.
व्यवसाय आधार व्यवसाय गिट्टुबाटु कावट्ला व्यवसाय गिट्टुबाटु कावट्लानिकि धरलु लेकपोवडं गानी खर्चुलु पेरगडं गानी व्यवसाय चेसे वाळ्ळु तग्गिपोता उन्नारु कौलु रैतुल मीद आधारपडे जीविंचे परिस्थिति वाळ्ळनि आदुकुने परिस्थिति राष्ट्र प्रभुत्वं ఉంటుంది వాళ్ళకి రైతులు ఎలాంటి రైతులు ఇవ్వటంలా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మీరు చట్టంలో చెప్పిన విధంగా విశాఖ మెట్రో కానీ విజయవాడ మెట్రో కానీ ఎందుకు ముందుకు తీసుకురాలి దౌర్భాగ్యం కొద్దీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ లేకుండా పోయింది ఈ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి తన స్వార్థం కోసం తన కేసుల నుంచి బయటపడటం కోసం తన ఈడీ కేసుల నుంచి బయటపడటం కోసమే తన అధికారాన్ని వాడుకుంటున్నారు ఎన్నికల ముందు ఏం చెప్పాడు నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి అధికారాన్ని చేపట్టని మెడలు కేంద్ర మెడలు వస్తారన్నారు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు ఏ రోజైనా ప్రశ్నించాడు పార్లమెంట్లో 28 మంది ఎంపీలు పైన ఉన్నారు 28 పైన ఎంపీలు ఉన్నారు అలాగే 250 మంది ఎమ్మెల్యేలు ఉండి 275 గాను ఏమి సాధించాడు